సేకరించడం జరిగింది. ఆ సేకరించడం జరిగిన సమయంలోని మరి నా యొక్క అభిప్రాయం చెప్పమనగా రామాయంపేట పట్టణంలోని ప్రజలందరూ రామాయంపేట మున్సిపల్ పరిధిలోని ప్రజలు మైనంపల్లి రోహిత్కే వేయడం వేస్తామంటున్నారు. మరి ఆ మేడంకు మెజార్టీ రాదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ మైనంపల్లి రోహిత్కు మెజార్టీ రాకపోతే నా గుండు గీయించుకొని మిసాల్ గడ్డం తీసేసుకొని రామాయంపేట పట్టణంలో తిరుగుతా. మేడం కెట్టి పరిస్థితుల్లో మెజార్టీ రాదు, మైనంపల్లి రోహిత్కే మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మా ఓట్ల లెక్కింపు అయినందున మరి రామాయంపేట పట్టణంలోని మైనంపల్లి రోహిత్ కంటే పద్మదేవేంద్ర రెడ్డికి ఒక 5 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. మరి ఒక్క ఓటు మెజార్టీ వచ్చినట్టే కనుక మరి నా ఓటమికి బాధ్యత వహించి నేను ఛాలెంజ్ చేసినందుకు నా ఛాలెంజ్ చేసిన ప్రకారంగా నా మూతి మీద మిసాల్ తీయించుకొని గడ్డం తీసుకొని గుండు కొట్టించుకొని రామాయంపేట పట్టణంలో తిరుగుతున్నందుకు ప్రజలందరూ నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క అభిప్రాయం మేరకే నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. నా అభిప్రాయం తప్పైనందుకు నేను చేసిన ఛాలెంజ్ ప్రకారంగా నేను నిలబడుతున్నా నా మాట మీద. అందుకే ఈరోజు నా మూతి మీద మిసాల్ గడ్డం తీయించుకొని గుండు గీయించుకొని పట్టణంలో తిరుగుతున్నాను అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నాకు మాట కంటే నాకు మాటే ముఖ్యం. నేను ఛాలెంజ్ చేసినంటే ఆ ఛాలెంజ్ మీదనే కట్టుబడి